నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలంగాణ గవర్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. గత నెలలో ఆయన తమిళసైపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ వివాదం ముగిసిందని అనుకున్నారు. కానీ కేంద్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కమిషన్కి ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ గవర్నర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న మహిళపై వ్యాఖ్యలు చేయటంపై సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపింది. ఫిబ్రవరి 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని, లేకపోతే చర్యలుంటాయని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య కొంతకాలం విభేదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదం చేయడం లేదని బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు విమర్శలు చేశారు. మరికొందరు గవర్నర్పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జనవరి 25న జమ్మికుంటలో గవర్నర్ పలు ఫైళ్లను కావాలనే పెండింగ్లో ఉంచుతున్నారని అన్నారు. ఇదే సమయంలో తమిళసైపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై అప్పుడు బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత కొంతకాలంగా దీనిపై ఎవరూ మాట్లాడలేదు. కానీ తాజాగా కేంద్ర మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న ఓ మహిళను ఇలా బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కమిషన్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 21న కమిషన్ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఒకవేళ ఈ రోజున కమిషన్ ఎదుట హాజరు కాని పక్షంలో ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల రాజేందర్ కు పోటీగా బీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ ను రంగంలోకి దించింది. అయితే ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా భావించి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించి ఈ ఫైలు ఆమోదం కోసం రాజ్భవన్ కు పంపారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వంతో ఉన్న విభేదాల కారణంగా కౌశిక్ రెడ్డి ఫైలుకు ఆమోదం తెలపలేదని అనుకుంటున్నారు. కానీ తరువాత ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డిని ఎన్నుకున్నారు. అయితే తన ఫైలు కావాలనే ఆమోదం తెలపలేదని కౌశిక్ రెడ్డి గవర్నర్పై వ్యాఖ్యలు చేశారంటున్నారు.